చూద్దాంలే అప్పటికి మర్చిపోతాడు అనుకుంటే, సినిమా గురించి ఎప్పుడు మర్చిపోలేదు, ఎప్పుడు సినిమా మీదనే ఉండే అతని ధ్యాస. ఇక మేము కూడా ఏమి ఒత్తిడి చేయకుండా వదిలేసాము, సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఆకాశ వీధుల్లో అనే సినిమా తీసుకుందాము, అది మీ అందరికి తెలుసు, మీడియాలో మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి. సిద్ధు ద రాక్షార్ అనేటటువంటి హిందీ వర్షన్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. తర్వాత బిగ్ బాస్ వెళ్ళి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత కొంతవరకు జనంలో ఎక్కువ తెలవడం కానీ ఇట్లాంటివి జరిగి ఉన్నాయి, మీ అందరికి తెలిసిన విషయం అది. తర్వాత ఇప్పుడు సోలో బాయ్, ఇప్పుడు మన సతీష్ కుమార్ చౌదరి గారు, వీరు మనకు ప్రొడ్యూసర్ గా 7 ఇంచ్ ప్రొడక్షన్ లో చేస్తున్న సినిమా, వాళ్ళు వాళ్లకు మేము చాలా రుణపడి ఉంటాము. తదుపరి అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక యాక్టర్ ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలంటే మీడియా మిత్రులు మీరు మా ముందున్న వాళ్ళు బాగా సహకరించాలా? ఇన్స్టాగ్రామ్ లలో కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీరు చేయగలిగే పరిస్థితులు ఏదైతే చేస్తారో అవన్నీ చేయండి. మీరు గౌతమ్ కృష్ణకు అందరూ సహకరించాలని చెప్పేసి ఇంతకుముందు ఇంకా సహకరించి ఉన్నారు, ఇంకా సహకరించాలని కోరుకుంటున్నాను ఒక తండ్రిగా. తర్వాత ఇప్పుడు గౌతమ్ అతను వాళ్ళ కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో ఇరుక్కొని ఒక 5-6 రోజుల నుంచి రాలేకపోయారు. కొత్త ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, వారి ప్రొడక్షన్ లో ఆల్రెడీ బ్యానర్ విషయమైనటువంటి చేయించుకొని ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కొద్ది రోజుల తర్వాత అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ప్రిలిమినరీ వర్క్స్ అన్ని అవుతున్నాయి, అదొక ప్రాజెక్టు. ఇంకో ప్రాజెక్టు కూడా వారు సవనీష్ సతీష్ గారును గౌతమ్ కృష్ణ వీళ్ళు చెప్తారు. ఇంకా ఇంకో చిన్న ఒక ప్రాజెక్టు సాంగ్ గురించి ఉంది, అది కూడా గౌతమ్ చెప్తాడు. నాకు తెలిసి ఆయనకి వేరే ఎవ్వరు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు సార్. యువర్ ఓన్లీ వన్, వెరీ గుడ్ ఫాదర్. నిజంగా మా ఫాదర్ అది చేసింటే ఏ స్టేజ్ లోనే ఉండదండి సార్. సీక్రెట్ అడిగింది కదా, సీక్రెట్ చెప్పేసి మామూలు సీక్రెట్ కాదు కదా. సరే ఇంకా చెప్పాల్సింది సార్, కన్ఫ్యూజ్ చేసి నువ్వు అన్ని రాబట్టాలని చూస్తున్నావు. నేనేం రాబట్టాలనుకున్నా రావు సార్. నాకు చెప్పాలండి ఒకటి, సోలో బాయ్, సోలో బాయ్ అంటే సోలో అనగానే ఒక్కడే, సోలో బాయ్ అనగానే ఏదో ఒక్కడే కదా అన్నట్టు ఏదో ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. అది కాదు ఇక్కడ సినిమా. సోలో అంటే ఇప్పుడు నేను చేసే పరిస్థితిలో, నాకున్న పరిస్థితిలో నాది నేనే, నా జీవితాన్ని నేనే సాధించుకోవాలనేదే సోలో బాయ్. అంటే సోలో ఒక వ్యక్తి. మీ జీవితాల్లో మీరు చేసేది భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, అందరు ఉంటారు ఉంటారు కానీ చాలా మంది కొన్ని విషయాల్లో అటు ఇటు లాగడం లాంటివి ఉంటాయి. ఏది అన్ని విని వినట్టుగా ముందుకు పోతూ జీవితంలో ఎట్లా సక్సెస్ కావాలి, ఒక యూత్ అనేటటువంటిది ఈ సినిమాలో ఒక గుణపాఠంగా బాగా తెరకెక్కించారనేది నా నమ్మకం. నాకు స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది సినిమా. మీరు దయచేసి అందరూ ఈ సినిమాను ప్రమోట్ చేసేసి గౌతమ్ కృష్ణ ఒక మంచి హీరోగా అయ్యేటట్టు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.